భాస్కర్ ఏరియా ఛానల్ కు స్వాగతం. ఏపీ గ్రామ మరియు వార్డు సచివాలయం రిక్రూట్మెంట్ కి సంబంధించి ఇందులో ఉన్నటువంటి ఎనర్జీ అసిస్టెంట్స్ లేదా జూనియర్ లైన్మెన్ గ్రేడ్ 3 పోస్టులకు సంబంధించి మనకు ఆల్రెడీ తెలిసిందే, ఏపీ ఈపీ డిసిఎల్లో ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే వాటిని ఎడిట్ చేసుకోవడానికి మనకు అవకాశం ఇవ్వడం, చాలా మంది అభ్యర్థులు వారి యొక్క తప్పులను కూడా మార్చుకోవడం జరిగింది. కానీ ఏపీ ఎస్పీ డిసిఎల్ వారు మాత్రం ఎడిట్ ఆప్షన్ అనేది ఏది ఇవ్వకుండానే దీనికి అప్లై చేసుకోవడానికి సమయం అనేది నిన్నటితో ముగిసింది. టోటల్ గా ఏపీ ఎస్పీ డిసిఎల్ కు అలాగే ఏపీ ఈపీ డిసిఎల్ కూడా అప్లై చేసుకునే సమయం అయితే 17 ఆగస్టు అనగా నిన్నటితో ముగిసింది. కానీ ఏపీ ఎస్పీ డిసిఎల్ లో ఎవరైనా గానీ అప్లై చేసేటప్పుడు ఏవైనా తప్పులు చేసి ఉంటే వాటిని మార్చుకోవడానికి ఇప్పుడు అవకాశం కల్పించడం జరిగింది. మరి అది ఏ విధంగా అంటే, మనం ఏపీ ఎస్పీ డిసిఎల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తే మనకు అర్థం అవుతుంది. ఇందులో మనం చూడొచ్చు నోటిఫికేషన్ డీటెయిల్స్ అనే దాని కింద నోట్ అని ఉంది. ది క్యాండిడేట్స్ హూ హ్యావ్ సబ్మిటెడ్ అప్లికేషన్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎనర్జీ అసిస్టెంట్ జూనియర్ లైన్మెన్ గ్రేడ్ 2 ఇన్ ఏపీ ఎస్పీ డిసిఎల్ నీడ్స్ కరెక్షన్ ఇన్ ద అప్లికేషన్స్. ఎవరైతే ఈ ఏపీ ఎస్పీ డిసిఎల్ కి అప్లై చేసుకుని తప్పులు చేసి ఉంటారో అలాంటి వారు ఆర్ రిక్వెస్టెడ్ టు సబ్మిట్ రిప్రజెంటేషన్ ఇండికేటింగ్ ద చేంజెస్ టు బి మేడ్ అలాంగ్ విత్ నెసెసరీ డాక్యుమెంటరీ ప్రూఫ్. ఎవరైతే అలా తప్పులు చేసి వాటిని మార్చుకోవాలని అనుకుంటుంటారో అలాంటి వారు రిప్రజెంటేషన్ ని వారికి సబ్మిట్ చేయాలి, అది కూడా విత్ డాక్యుమెంట్ ప్రూఫ్ అండ్ దెన్ అక్నాలెడ్జ్మెంట్. అంటే ఏవైతే మీరు తప్పులు చేశారో దానికి సంబంధించిన వివరాలతో ఒక రిప్రజెంటేషన్, దానికి సంబంధించి ప్రూఫ్ ఒక డాక్యుమెంటరీ ప్రూఫ్, అలాగే మీరు అప్లై చేసినప్పుడు మీకు వచ్చినటువంటి అప్లికేషన్, ఇవన్నిటినీ కూడా తీసుకొని మీరు సూపరింటెండింగ్ ఇంజనీర్ లేదా ఆపరేషన్ ఆఫ్ దేర్ లోకల్ డిస్టిక్, మీ యొక్క ఇంజనీర్ ఈ సూపరింటెండింగ్ ఇంజనీర్ లేదా ఆపరేషన్స్ కి సంబంధించిన లోకల్ డిస్టిక్ లో వారి దగ్గరికి వెళ్లి మీరు కలవాల్సిన అవసరం ఉంటుంది. వీటిని వారికి సబ్మిట్ చేయాలి. ఇలా సబ్మిట్ చేయడానికి 20 లోపల మనకు సమయం అనేది ఇవ్వడం జరిగింది. 20 దాటిన తర్వాత మీకు ఎలాంటి మార్పులు చేసుకోవడానికి అవకాశం ఉండదు. మీరు ఈ డాక్యుమెంట్ ప్రూఫ్ లేదా రిప్రజెంటేషన్ అనేది వారికి ఇస్తే వారే మీకు సంబంధించిన వివరాలని ఎడిట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే మీరు ఇచ్చే ప్రూఫ్ ని బట్టి తర్వాత మీ యొక్క ఎడిట్ అనేది వారికి కన్సర్న్ గా కరెక్ట్ గా అనిపిస్తే అప్పుడు మార్చే అవకాశాలు ఉంటాయి. ఇది టోటల్ గా ఏపీ ఎస్పీ డిసిఎల్ కు సంబంధించి. మరి ఏపీ ఈపీ డిసిఎల్ కు సంబంధించి కూడా మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది ఉంది. అదే ఏంటి అంటే, ఎవరైతే ఏపీ ఈపీ డిసిఎల్ లో ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి వారిని మనం ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ అని చెప్పడం జరుగుతుంది. ఎవరైతే ఆల్రెడీ ఏపీ డిస్కమ్స్ లో పనిచేస్తూ ఉంటారో అలాంటి వారు అప్లికేషన్ లో ఆల్రెడీ మేము ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ అని వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. మరి అలా ఎవరైతే మెన్షన్ చేసి ఉంటారో వారి యొక్క సర్టిఫికెట్స్ ని అంటే సర్వీస్ సర్టిఫికెట్స్ అనే వాటిని తీసుకుని వెళ్ళాలి. తర్వాత వాటి యొక్క వెరిఫికేషన్ ని కూడా చేయించుకోవాలి. వెరిఫికేషన్ కు 2 రోజుల సమయం ఇవ్వడం జరిగింది. అది 20 మరియు 22. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనకి ఇక్కడ ఈ నోటీస్ లో చూడవచ్చు. ది సర్వీస్ సర్టిఫికేట్స్ ఆఫ్ ద ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ ఆఫ్ ఏపీ డిస్కమ్స్ విల్ బి వెరిఫైడ్ అట్ ద రెస్పెక్టివ్ సర్కిల్స్ ఆన్ 21 and 22 ఆఫ్ ఆగస్ట్. ఆల్ ది ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ ద ఏపీ డిస్కమ్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు గెట్ దేర్ సర్టిఫికేట్స్ వెరిఫైడ్ ఆన్ ద స్పెసిఫైడ్ డేట్స్ at any one of the circles where they have applied, failing which their candidature shall not be considered for awarding of weightage marks for in-service period. This is only verification of in-service certificates. Other candidates mentioned in the notification shall remain unaltered. Ante evaraithe already AP discoms lo panchestunnatvanti in-service candidates untaro varu variki sambandhinchina service certificates ane vaatini teeskuni velli August 21-22 tedillo ikkada kinda ichinatvanti ఏదైనా ఒక సెంటర్ లో వారి యొక్క సర్టిఫికెట్స్ అనేవి వెరిఫై చేయించుకోవాలి. ఇది మాత్రమే మార్పు మాత్రమే, దీన్ని గమనించాలి. తర్వాత మిగిలిన ప్రాసెస్ ఏవైతే ఈవెంట్స్ అని ఇంతకు ముందు మనకు షెడ్యూల్ ఇచ్చారో అవి అదే షెడ్యూల్ ప్రకారం జరగడం జరుగుతుంది. అంటే ఎవరైతే అదర్ క్యాండిడేట్స్ ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ కాకుండా మిగతా వాళ్ళు ఉంటారో వారికి మిగిలిన వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా సేమ్ అలాగే ఉంటుంది. ఒకవేళ ఇన్ సర్వీస్ క్యాండిడేట్ అయ్యి మీరు ఈ వెరిఫికేషన్ కి హాజరు కాకపోతే మీకు సర్వీస్ క్యాండిడేట్స్ కి ఇచ్చే వెయిటేజ్ అనేది మీకు ఇవ్వడం జరగదు అనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. మరి మీరు ఒకవేళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి హాజరు కావాలనుకుంటే ది సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమహేంద్రవరం
అండ్ దెన్ ఏలూరు, ఇవన్నీ కూడా మనకు అంటే ఈస్ట్ గోదావరి డిస్టిక్ కి సంబంధించి ఇవన్నీ కూడా మనకు సెంటర్స్ ఇవ్వడం జరిగింది. ఈ సెంటర్స్ లో ఎక్కడైనా గానీ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనే దానికి హాజరు కావచ్చు. ఎవరు ఎవరైతే ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ ఉంటారో, ఇక మిగిలిన వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఇస్ గా ఇంతకు ముందు షెడ్యూల్ మనకు చెప్పిన దాని ప్రకారమే అదే విధంగానే మనకి షెడ్యూల్ అనేది కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. మరి ఇది టోటల్ గా మరి ఇలాంటి సమాచారాన్ని మన భాస్కర్స్ ఏరియా ఎప్పటికప్పుడు మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారాన్ని మీరు కూడా ఎప్పటికప్పుడు పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. మరి సబ్స్క్రైబ్ అవుతారు కదూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.